హలో ఆల్. సో నీ ప్యూజీకి సబ్స్క్రిప్షన్ అయితే ఇప్పుడే తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ఇయర్, సో కమింగ్ జనవరి 1st తర్వాత నుంచి మనకి సబ్స్క్రిప్షన్స్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ విల్ ఇంక్రీజ్ సూన్, యాక్చువల్లీ ఎప్పుడని చెప్పలేము కానీ వెరీ సూన్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు ఎన్ని మంత్స్ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో మీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే, మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలంటే, సో యూస్ దిస్ ఇన్విటేషన్ కోడ్ GSS03. ఇన్విటేషన్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 10% to 20% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తారు, అండ్ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూ కెన్ కాల్ టు అన్ అకాడమీ, అండ్ యూ కెన్ మీ డౌట్స్ ఏదన్నా ఉన్నా, క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్లు ఎలా ఉంటాయి, MCQs ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, డౌట్ సాల్వింగ్ సెషన్, ఇలా చాలానే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళని అడగచ్చు ఇన్ డీటెయిల్డ్గా. సో విక్టరీ బ్యాచ్ ఫర్ నీట్ 2022, అండ్ ఇది 22nd December స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, ప్లస్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్ని కవర్ అవుతాయి బ్యాచెస్లో. సో ప్రతి బ్యాచ్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ప్రకారం మీరు బ్యాచ్ అటెండ్ అయితే చాలు. అండ్ గెట్స్ ఎట్ టు హిట్ ఎ సెంచురీ ఇన్ నీట్ యూజీ 2022. And you can take a free full length test on December 22nd, 2 p.m. onwards. So, aaroju aithe curated test untundi. Curated test ante entante, meeku topic wise test untundi. Meeru free ga enroll chesukochu deeniki. And idi na invitation code. Inka intensive coverage idi. So, total ga 10 parts ga NEET UG syllabus ni divide chesesaru. 5 tests lo chi class 11 syllabus ki. 5 tests vachi class 12 syllabus ki. And 10 free full-length tests curated for NEET UG 2022 aspirants. మీకు ఫుల్ టాపిక్-వైజ్ టెస్ట్ ఉంటుంది, నీట్ యూజీ కరికులం బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ విత్ టాపిక్-వైజ్ అనలిటిక్స్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అగెన్స్ట్ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అక్రాస్ ఇండియా. అండ్ హై క్వాలిటీ వీడియో సొల్యూషన్స్తో పాటు, హై క్వాలిటీ వీడియోతో పాటు మీకు సొల్యూషన్స్ ఇస్తారు. అండ్ ప్లస్ ఏంటంటే, మీకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ జర్నీ ఉంటుంది. మీకు ఫుల్ సిలబస్ ప్రోగ్రెసివ్గా ఈచ్ టెస్ట్ అన్ని కవర్ చేస్తారు టిల్ యూ గెట్ ద కాన్ఫిడెన్స్. ఓకే, మర్చిపోవద్దు, మీరు క్యూరేటెడ్ టెస్ట్ అటెండ్ అయినట్టయితే మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దానికి వచ్చే ర్యాంకింగ్, మీ పర్ఫార్మెన్స్ని బట్టి బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అండ్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన టాపిక్ అయితే యానిమల్ కింగ్డమ్లో వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ వేరు, కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ వేరు. సో అన్ని వర్టిబ్రేట్స్, మీరు ఒక స్టేట్మెంట్ చూసే ఉంటారు, ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ నాట్ ఆల్ కార్డేట్స్ ఆర్ వర్టిబ్రేట్స్, అలానే. సో ఇప్పుడు మనం ఇక్కడ వర్టిబ్రేట్స్, ఇంకా ఇన్వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్ అంటే బ్యాక్ బోన్, మనకుండే వర్టిబ్రల్ కాలం. సో ఆ వర్టిబ్రల్ కాలం కొన్నిట్లో ఉండవు, కొన్నిట్లో ఉంటుంది. ఆ వర్టిబ్రల్ కాలం ఉండే వాటిని అన్ని వర్టిబ్రేట్స్ అన్నారు, ఆ వర్టిబ్రల్ కాలం లేకపోతే అవి ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పాం. సో వర్టిబ్రేట్స్కి వచ్చేసరికి ఫిషెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిషెస్లో మనకి బోనీ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్ అని ఉంటాయి. సో బోనీ ఫిషెస్ అయితే మనకి మనం రోహు, కట్ల. కార్టిలేజినస్ ఫిషెస్ అంటే మనకి షార్క్, ఇవన్నీ కార్టిలేజినస్ ఫిషెస్ కిందకు వస్తాయి. అండ్ ఇంకా మనకి యాంఫీబియన్స్, ఇవి రెప్టైల్స్, మ్యామల్స్, బర్డ్స్, ఇవన్నీ వర్టిబ్రల్ కాలం ఉంటాయి వీటన్నిటికి. సో ఇవన్నీ కూడా వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. తర్వాత ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఏమీ ఉండదు దీనికి. సో స్టార్టింగ్ మనకి పోరిఫెరా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, పోరిఫెరా, నిడేరియన్స్, టీనోఫోరా, ప్లాటీ హెల్మంతిస్, ఆస్క్ల హెల్మంతిస్, అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకినోడర్మేటా, హెమికార్డేటా, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, ఇవన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఆర్గానిజమ్స్ని కూడా చూడొచ్చు. మొలస్క్ అంటే సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అనమాట, అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఇన్సెక్ట్స్, ఇది ఇన్సెక్ట్స్ యాక్చువల్గా ఇది క్లాస్ అనమాట, ఇన్సెక్టా. ఇది లార్జెస్ట్ క్లాస్, ఉన్న క్లాసెస్ అన్నిట్లో కల్లా లార్జెస్ట్ క్లాస్. మనకి 1,700,000 రకాలైన యానిమల్స్ ఉంటే దాంట్లో అరౌండ్ 7 lakhs వరకు మనకి ఇవే ఉంటాయి, ఇన్సెక్ట్సే ఉంటాయి. ఇన్సెక్ట్స్లో అన్ని రకాలు ఉంటాయి, అందుకే మీరు ఇన్సెక్ట్స్ అన్నిటి దగ్గర చూడొచ్చు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇన్సెక్ట్లో
ఇన్సెక్ట్స్ కెన్ ఫ్లై ద ఫస్ట్ ఫ్లయింగ్ ఆనిమల్ కింగ్డమ్ లో ఫస్ట్ ఫ్లై చేసేది ఇన్సెక్ట్ దాని తర్వాతే బర్డ్స్ వస్తాయి అండ్ ఆర్థ్రోపోడా అండ్ క్రస్టేషియన్స్ క్రస్టేషియన్ అంటే హార్డ్ షెల్ ప్రాన్స్ లోబ్స్టర్ క్రాబ్ ఇవన్నీ క్రస్టేషియన్స్ మళ్ళీ అరాక్నిడ్స్ అరాక్నిడ్స్ అంటే స్పైడర్స్ స్కార్పియన్స్ టిక్స్ అండ్ మైట్స్ సెంటిపీడ్స్ మిల్లిపీడ్స్ సో సెంటిపీడ్ నే మనం స్కోలోపెండ్రా అంటాం అండ్ మిల్లిపీడ్ ఇది సో చాలా మందికి సెంట్రిపీడ్ అండ్ మిల్లిపీడ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది సెంటిపీడ్ ఇది మిల్లిపీడ్ వార్మ్స్ వార్మ్స్ కి అయితే మనకి ఫ్లాట్ వార్మ్స్ రౌండ్ వార్మ్స్ ఇంకా ఎర్త్ వార్మ్స్ ఇవన్నీ వార్మ్స్ అండ్ ఎకాన్ వార్మ్స్ వచ్చి హెమికార్డేట అండ్ నిడేరియన్ నిడేరియన్ అంటే జెల్లీ ఫిష్ ఆ తర్వాత మనకి టీనోఫోరా టీనోఫోరా అంటే వాల్నట్ కోమ్ జెల్లీస్ అంటాం సో ఇవన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్ సో వర్టిబ్రేట్స్ అనేవి ఫిషెస్ నుంచి స్టార్ట్ అవుతాయి బోనీ ఫిషెస్ కార్టిలేజినస్ ఫిషెస్ ఆంఫీబియన్స్ రెప్టైల్స్ ఏవ్స్ మ్యామల్స్ నెక్స్ట్ మళ్ళీ కూడా వర్టిబ్రేట్స్ ఎలా డివైడ్ చేశారు అంటే వార్మ్ బ్లడెడ్ ఇంకా కోల్డ్ బ్లడెడ్ గా డివైడ్ చేశారు వార్మ్ బ్లడెడ్ అంటే హోమియోథర్మిక్ అంటే మనం వాళ్ళు ఆర్గానిజమ్స్ ఎక్కడున్నా కానీ వాటి బాడీ టెంపరేచర్ అయితే 98.6 degrees ఫారెన్హీట్ లేదా 37 degrees సెల్సియస్ సో అకార్డింగ్ టు దట్ హ్యూమన్స్ కి అయితే అలా ఆనిమల్స్ కానీ ఈ టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది ప్రాపర్ గా ఒక టెంపరేచర్ అంటూ ఉంటుంది వాటికి అవి కోల్డ్ క్లైమేట్ కి వెళ్ళినా హాట్ క్లైమేట్ కి వెళ్ళినా ఏ క్లైమేటిక్ కండిషన్స్ లో అయినా ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా ఇదే మెయింటైన్ అవుతుంది సో ఆనిమల్స్ అన్ని కూడా మ్యామల్స్ బర్డ్స్ ఫిషెస్ ఇవన్నీ వార్మ్ బ్లడెడ్ కోల్డ్ బ్లడెడ్ కి వస్తే ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ ఇవి రెండు కోల్డ్ బ్లడెడ్ కిందకు వస్తాయి అంటే ఇవి పాయిక్లోథర్మిక్ అంటాం వీటి బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు మారుతూ ఉంటుంది అంటే ఇప్పుడు కోల్డ్ క్లైమేట్ లో ఒకలా తగ్గిపోతుంది మళ్ళీ హాట్ క్లైమేట్ లో పెరుగుతుంది సో ఇలా బాడీ టెంపరేచర్ ఆల్టర్ అయ్యే వాటిని కోల్డ్ బ్లడెడ్ అంటాం బాడీ టెంపరేచర్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండేదాన్ని హోమియోథర్మిక్ లేదా వార్మ్ బ్లడెడ్ అంటారు ఓకే సో ఐ హోప్ దిస్ ఈస్ కొంచెం వర్టిబ్రేట్ ఇన్వర్టిబ్రేట్ ఇంకా వార్మ్ బ్లడెడ్ కోల్డ్ బ్లడెడ్ గురించి డోంట్ ఫర్గెట్ క్యూరేట్ టెస్ట్ కి మాత్రం తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి మీకు టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కవర్ అవుతాయి కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే అనలిటికల్ స్కిల్స్ మనలో డెవలప్ అవుతాయి సో అందుకోసమైనా అటెంప్ట్ చేయండి మీకు ఇన్ కేస్ స్కాలర్షిప్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి అలా కూడా మీరు స్కాలర్షిప్ తీసుకోవచ్చు స్కాలర్షిప్ తీసుకొని అన్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్